Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Dorakuna ituvanti seva Krishna jillaku chendina pramukha parisramikaveta Puttagunta Satish Kumar peru chepite munduga gurtuku vachedi ayana nirvahinche seva karyakramale. Tana sonta kharchuto dasabdhaluga enno prajopayoga karyakramalu nirvahistunna ayana karona vilayatanam modalayaka gata 5 neluluga tana seva niratini marinta visrutam chesaru. హైదరాబాద్, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా వంటి ప్రాంతాలకు కాలినడకన పయనమైన వందలాది మంది వలస కూలీలకు భోజనం, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ వంటివి అందజేసి వారిని ఆదుకున్నారు. లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలకు కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా ఫ్రంట్ వారియర్స్కు వేల సంఖ్యలో ఫేస్ షీల్డ్లు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేస్తూ సేవలకు చిరునామాగా నిలిచారు. ఇప్పటికే పలు విధాలుగా సేవలు అందిస్తున్న సతీష్ కుమార్ ఇప్పుడు మరో వినూత్న తరహా సేవకు శ్రీకారం చుట్టారు. కరోనా మహమ్మారి రోజురోజుకు మరింతగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. పెద్ద గొప్ప తేడా లేకుండా ఈ మహమ్మారి అందరినీ హడలెత్తిస్తోంది. వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ పరిస్థితి తప్పదని, వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఏకైక పరిష్కారమని అందరూ చెబుతున్నదే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే వైరస్ సోకిన వారిలో చాలామంది అతి తక్కువ కాలంలోనే వ్యాధి నుంచి కోలుకోవడం కొంత ఊరటనిచ్చే విషయం. అయినప్పటికీ ఈ మహమ్మారి పట్ల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొని ఉన్నాయి. వైద్య నిపుణులు చెబుతున్న దానిని బట్టి వైరస్ వల్ల సంక్రమించే వ్యాధులతో కన్నా వైరస్ భయంతోనే ఎక్కువ మంది మరణిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల వర్షాకాలంలో సహజంగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరానికి కూడా తీవ్ర భయకంపితులవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే లయన్స్ క్లబ్ కృష్ణా జిల్లా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన పుట్టగుంట సతీష్ కుమార్ వినూత్న తరహా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో లయన్స్ క్లబ్ సభ్యులు, వారి కుటుంబ సభ్యుల సంఖ్య 30,000 వరకు ఉంటుంది. వారందరిలో భయాన్ని పారద్రోలేలా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. లయన్స్ ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ చిగురుపాటి వరప్రసాద్, ఐఎంఏ నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ పొట్లూరి గంగాధరరావు, విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ అధినేత పివి రమణమూర్తి సహకారంతో ఓ ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ లైన్లో లయన్స్ క్లబ్లోని డాక్టర్లు, ఆంధ్ర హాస్పిటల్ డాక్టర్ల బృందం సేవలు అందిస్తోంది. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారు హెల్ప్ లైన్లోని డాక్టర్లకు ఫోన్ చేయవచ్చు. ఆ లక్షణాలను బట్టి వారు తగిన జాగ్రత్తలు సూచిస్తారు. హోమ్ ఐసోలేషన్లో ఉండి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ప్రాథమికంగా ఏ మందులు వాడాలి అన్న విషయాలను వివరిస్తారు. ముఖ్యంగా కరోనా వైరస్ సోకిందని భయకంపితులయ్యే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో ధైర్యం నింపడానికి ఈ వైద్య బృందం కృషి చేస్తుంది. కరోనా రాకున్నా, జలుబు, దగ్గు ఉంటే ఆందోళన చెందుతున్నా వారికి ముందు జాగ్రత్తగా ధైర్యం చెప్పడం, వారికి ప్రాథమికంగా వైద్యం అందించడం, కరోనా వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న విషయాలపై వైద్య బృందం సూచనలు, సలహాలు అందిస్తుందని పుట్టగుంట సతీష్ కుమార్ చెప్పారు. అవసరమైన వారిని హాస్పిటల్కు పంపే విషయంలో కూడా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ మారుతి, డాక్టర్ బి శ్రీనివాస్, డాక్టర్ రవీంద్ర, లయన్స్ క్లబ్ డాక్టర్లు కామినేని అచ్యుత్ బాబు, డాక్టర్ కేఎన్ఆర్కే ప్రసాద్, డాక్టర్ బోడేపూడి హనుమయ్య ఈ బృందంలో ఉంటారని సతీష్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి స్ఫూర్తినిచ్చిన చిగురుపాటి వరప్రసాద్, ఆంధ్ర హాస్పిటల్ ఎండి డాక్టర్ పివి రమణమూర్తికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వ్యాధికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ వైద్యుల బృందం నివృత్తి చేస్తుందని పుట్టగుంట చెప్పారు.